ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ దునియా ఖాళీగా ఉన్నాన్ని పక్కన పెడుతుంది పోరాడే వాడికి సలాం కొడుతుంది సబాష్ అంటుంది అలాగే ఈ దునియా మొత్తంతో మెప్పించుకున్న ఎన్నో సరికొత్త రుచులతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్న అమ్మ చేతి వంటకి ఎప్పటికీ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తూనే ఉంది సో మరి అలాంటి ఎన్నో వంటకాలని ప్రతిరోజు మీకు చూపించడానికి మేము కూడా అలాగే రోజు రోజుకి కొత్త కొత్త రుచులతో మీ ముందుకు వస్తున్నాం ఈరోజు మీ అందరికీ నచ్చే ఆ సరికొత్త వంటకం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈరోజు అమ్మ చేతి వంటలో నాతో మీ అందరితో ఎన్నోసార్లు సబాష్ అనిపించుకున్న రుచిని చూపించే మన ఎక్స్పర్ట్ వనమాల గారు వచ్చేస్తున్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ వనమాల గారు హాయ్ ప్రవీణ గారు వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ప్రవీణ సో ఏంటి సంగతులు ఎలా ఉన్నారు నార్మల్ గా ప్రవీణ కాదు ఇన్ని ఇయర్స్ నుంచి మనం జర్నీ చేస్తున్నాం కదా మీరు అసలు బోర్ కొట్టకుండా రిపీట్ అవ్వకుండా రెసిపీ ఎలా తయారు చేస్తున్నారు అప్పుడప్పుడు అలా క్లాష్ అవుతూ ఉంటాయి కొన్ని రాస్తూ ఉంటాను ఎప్పుడు అయినా కూడా నోట్ చేసుకుంటాను ఎవ్రీ ఎపిసోడ్ నాకు కొత్త ఎపిసోడ్ అవును కదా నాకు అలాగే అనిపిస్తది దాని వల్ల ఎప్పుడైతే మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చూసుకుంటాను డైరీలో రాస్తూ ఉంటాను ఏది ఏది చేసింది అవి కూడా రాసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ అవే అవుతే బాగుంటుంది కదా మళ్ళీ ఇంకా కొత్తగా ఏది హెల్దీ ఆస్పెక్ట్స్ ఏం యాడ్ చేయొచ్చు అది కూడా అట్ ద మూమెంట్ అలా చేసేస్తున్నాను అసలు కుకింగ్ అనేది ఒక ఓషన్ లాంటిదే ఇంకా దాని అంటే దానికి అటు ఎండ్ ఎలా చూడలేమో ఇంక ఇక్కడతో అయిపోయినాయి అనేది కూడా చూడలేము ఎవరు చూడలేరు అలాగే మన అభిమానులకు కూడా చాలా థ్యాంక్స్ కదా ఇన్ని అమ్మ అనే పదంతోనే మనం ముందుకొస్తున్నాం కాబట్టి అందరూ మనల్ని అంత బాగా ఆదరిస్తున్నారేమో నా సెంటిమెంట్ నిజంగానే ఎన్ని ఎన్ని రకాల వంటకాలు నేను ఎక్కడ కనపడ్డా ఫస్ట్ నన్ను పలకరించాను అమ్మ చేతి వంటలో మేము ఈ వంట చూసామండి అది బాగుంటుందండి అలా ఎంత బాగా చెప్తారో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఈ విషయాలని షేర్ చేసుకోబుద్దయింది ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్పినా నాకు ఇది ఆ రెసిపీ ఎక్కడ చూడనట్టే ఉంటది ఎక్కడ విననట్టే ఉంటది అనమాట అది ఎలా కుదురుతుందా అని అంత మీ అభిమానం సూపర్ గ్రేట్ ఏం చేస్తున్నారు ఇవాళ మాకు ఈ రోజు ముల్లంగి పచ్చి శనగలతో అన్నం చూసారా ముల్లంగిని మన ఏమన్నా మహా అయితే రసంలో వేస్తాం లేదా పచ్చడి చేస్తాం ఆవిడ మాత్రం చూడండి రెసిపీ ముల్లంగి పచ్చిశనగలతో అన్నం చేయబోతున్నాము దానికి కావలసిన పదార్థాలని ఒకసారి చూద్దాం ముల్లంగి పచ్చిశనగల అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తరిగిన ముల్లంగి ఉడికించిన అన్నం సన్నగా తరుక్కున్న ముల్లంగి ఆకు ఎండుమిర్చి వెల్లుల్లి పేస్ట్ పచ్చిశనగలు వేయించిన పల్లీల పొడి నువ్వులు ఉప్పు జీలకర్ర ఆవాలు నిమ్మరసం పచ్చిమిర్చి ముక్కలు ఇంగువ నెయ్యి పసుపు సో మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేద్దాం ప్రవీణ ముల్లంగి ముందు తురుముకోవాలి అది కూడా అన్నంలానే ఉంది కరెక్ట్ దాంతో పాటు ఆకులు కూడా వాడదాం ప్రవీణ అవును ఒక్కొక్కసారి ముల్లంగి ఆకులతో ఫ్రెష్ గా దొరుకుతుంది కదా జనవరి ఈ టైంలో ఆకులన్నీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట సో అప్పుడు మనం కూరలాగా చేసుకోవచ్చు మనం ఇలాగే ముల్లంగి ఆకులతో కూడా మనం ఆకుకూరలు ఎలా ఫ్రై చేసుకుంటాం అలా చేసుకుని అన్నంతో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇదే సీజన్ లో మనకి పచ్చి శనగలు పచ్చి బఠానీలు ఇవన్నీ దొరుకుతాయి ఆవాలు జీలకర్ర అవును అన్నం ఎప్పుడైనా మనకి చాలా బాగుంటుంది అన్నం ఒట్టి కూరలు వేసి పప్పులు వేసి అలా తినకుండా అన్నంతో చేసే రెసిపీస్ అన్ని చాలా టేస్ట్గా అనిపిస్తాయి ప్లస్ మనకి రైస్ క్వాంటిటీ తగ్గుద్ది మనం ఏమైనా ఫ్లేవర్ రైసులు చేస్తే ఇప్పుడు ముల్లంగి ఆకు చూడండి బౌల్ బౌల్ ఈక్వల్గా ఉన్నాయి దాంతోపాటు రైస్ బౌల్ కూడా ఈక్వల్గా ఉంది మనకి డాక్టర్ కూడా అదే చెప్తారు రైస్ తినండి కానీ దాంతోపాటు కూర ఈక్వల్ గా తినండి ఇవన్నీ మగ్గించినప్పుడు అంతే అవుతుంది అవును అప్పుడు అన్నం ఎక్కువ కనిపిస్తుంది అంతే సో కానీ ఈక్వల్ గా ఉంటుంది సో ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్లు ప్రిఫర్ చేయండి ఇంట్లో అదొక్కటి తినేసి పెరుగు చట్నీతో చాలు అనిపిస్తారు అప్పుడు ఎక్కువ తినము హ్యాపీగా మనకు పని కూడా తగ్గుద్ది సో ఆవాలు జీలకర్ర ముల్లంగి ఇక్కడ మనం ఉల్లిపాయలు వేయట్లేదు ప్రవీణ ముల్లంగి అంత కారం ఉంటుంది కదా సరిపోతుంది కొద్దిగా ఇంగువ
పచ్చిమిర్చి ముక్కలు ఓకే ఎండు మిర్చి లేకపోతే పండు మిర్చి ఇప్పుడు సీజన్ ఉంటుంది కదా మళ్ళీ వెల్లుల్లిపాయ కలిపి చేసిన పేస్ట్ ఎండుమిర్చి అలానే లేదు అంటే పండు మిరపకాయలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి పండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కలిపి చేసిన పేస్ట్ కొద్దిగా నువ్వులు కూడా ఇప్పుడే వేసేకున్నా ఓకే కాస్త వేగాలి ఇది పచ్చి శనగలు ముల్లంగిలో వాటర్ ఉంటుంది కదా అదంతా బాగా వచ్చేసి కాస్త ఉప్పు పసుపు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం కొద్దిగా ఉప్పు వేసాను తర్వాత కూడా మనం ఆ రైస్ లో కూడా వేసుకోలేదు కాబట్టి తర్వాత ఇంకొకసారి వేయాలి పసుపు ఒక 2 నిమిషాలు మూత పెట్టండి చూసేద్దాం ముల్లంగి బాగా వేగి ఉంటుంది వావ్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే వేగినట్టు ఓకే ఇప్పుడు ముల్లంగి ఆకు ఆకు వేగటానికి ఎప్పుడు చాలా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముల్లంగి వేగాక వేసాం మనం సో ఇప్పుడు ఉడికించిన అన్నం ఉప్పు ఓకే సరిపడినంత ఉప్పు ఇది వేయించిన పల్లీల పొడి ప్రవీణ దీని కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కొద్దిగా నెయ్యి వేద్దాం ప్రవీణ కొంచెం నెయ్యి సో నిమ్మరసం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ ఓకే సో మనం బాగా కలిసేలాగా అన్ని కలుపుకుంటే ఇప్పుడు చూడడానికి కూడా అది ముల్లంగి రైస్ లాగా లేదన్నమాట అసలు లేదు ఫ్రైడ్ రైస్ ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చిన ఫ్రైడ్ రైస్ లాగా ఉంటది ఓకే డన్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చాలా ఘాటు ఘాటు వాసన వస్తుంది ముల్లంగి రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ సర్వింగ్ ప్లేట్ లో తీసి టేస్ట్ చూసేద్దాం సగం వంట చేయటంలో ఉంటే సగము మనం పెట్టే విధానంలో ఉంటుంది డెఫినెట్ గా నాకు ఇక్కడ వంట అయిపోగానే ఇలాంటివేవో ప్లేట్లు కనిపించిన అబ్బబ్బలే ఉందే అంటే అనిపిస్తుంది అనమాట ప్రెజెంటేషన్కి మార్కులు అలా వచ్చేస్తాయి సో ప్రవీణ గారు వేడివేడిగా ముల్లంగి పచ్చిశనగల అన్నం రెడీ సో నేను కూడా రెడీగా ఉన్న స్పూన్ పట్టుకొని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాం ముల్లంగి మనం చాలా తక్కువ తీసుకుంటూ ఉంటాము ఉప్పగా ఉంది అంటే కారం కారంగా ఘాటు ఘాటుగా మనం వేసిన వెల్లుల్లి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా తెలుస్తుంది అది ఘాటుగా ఉంది ముల్లంగి అంత అంటే కొంచెం ఒక స్మెల్ వస్తుంది కదా అది కూడా నాకు ఎక్కడ కనపడలా చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి నేను కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మళ్ళీ రిపీట్ చేస్తాను నోట్ చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని రుచి చూసేయండి ముల్లంగి పచ్చిశనగల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన ముల్లంగి ఉడికించిన అన్నం సన్నగా తరుక్కున్న ముల్లంగి ఆకు ఎండుమిర్చి వెల్లుల్లి పేస్ట్ పచ్చిశనగలు వేయించిన పల్లీల పొడి నువ్వులు ఉప్పు జీలకర్ర ఆవాలు నిమ్మరసం పచ్చిమిర్చి ముక్కలు ఇంగువ నెయ్యి పసుపు ముల్లంగి పచ్చిశనగల అన్నం తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేగిన వెంటనే తరిగిన ముల్లంగిని వేసుకొని బాగా వేగనివ్వాలి దానిలో కొద్దిగా ఇంగువ పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి వెల్లుల్లి పేస్ట్ కొన్ని నువ్వులు పచ్చిశనగలు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ముల్లంగి ఆకు కూడా వేసి బాగా కలిపి ఆకు బాగా వేగింది అనుకున్న తర్వాత దానిలో మనం ముందుగా ఉడికించిన అన్నం సరిపడినంత ఉప్పు వేయించిన పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి చివరగా
కొద్దిగా నెయ్యి నిమ్మరసం వేసి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చిశనగల అన్నం రెడీ. వనమాల గారు థాంక్యూ సో మచ్ చాలా చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ రెసిపీ మా అందరికి చూపించినందుకు. థాంక్యూ ప్రవీణ. ముల్లంగితో మనం ఈరోజు చాలా చాలా వెరైటీ రెసిపీ చూసాం కదా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా, మీ అందరికి కూడా నచ్చుతుంది. తిరిగి రేపు మరో సరికొత్త వంటకంతో అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.